తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ ఒక గొప్ప సినిమాని వైజయంతి మూవీ సమర్పణలో స్వప్న సినిమా మనకు అందించబోతోంది. అదే మహానటి. ఈ చిత్రంలో ఉన్న ఇద్దరు గొప్ప నటీమణులని మీ ముందుకు తీసుకొచ్చే ఒక గొప్ప అవకాశం నాకు దక్కింది. సో నా ముందున్నారు మహానటిగా కనిపిస్తున్న కీర్తి, సురేష్ మధురవాణిగా కనిపించబోతున్న సమంత. నమస్తే అండి, బోత్ ఆఫ్ యూ, కంగ్రాచులేషన్స్. థింక్ ఒక నాకు ఒక ప్రేక్షకురాలిగా, ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తిగా నాకు గర్వంగా ఉంది ఒక గొప్ప సినిమా చూడబోతున్నాను అనే ఒక అనుభూతిని కలిగించినందుకు. మీకు ఎలా ఉంది సమంత? ఐ థింక్ ఫస్ట్ అంటే ఆవిడ మహానటి పాత్ర పోషిస్తుందన్న సంగతి తెలుసు, బట్ యాజ్ సమంత మీరు ఏం మాయ చేసావే కానీ రంగస్థలం వరకు ఒక నటిగా ప్రూవ్ చేసేసుకున్నారు. ఐ థింక్ కీర్తికి ఒక మా అందరికీ సర్ప్రైజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. మీరు ఒక ప్రూవ్డ్ ఆర్టిస్ట్గా మహానటి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసి ఈ ప్రాజెక్ట్లోకి వచ్చారు? మహానటి నేను ఈ కథ యూనో అశ్విన్ గారు చెప్పేటప్పుడు వెంటనే ఐ థింక్ ఇన్ ద ఫస్ట్ 10 మినిట్స్ ఒప్పుకున్నాను. ఐ ఫెల్ట్ లైక్ యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్రెస్ హూ ఎవర్ లివ్డ్. సో చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నేను. ఒక ఆడియన్స్ ఎలా యూనో ఆవిడ ఫ్యాన్స్ ఆవిడ ద మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్, ఐ ఫెల్ట్ లైక్ వన్ ఆఫ్ దెమ్. ఐ ఫెల్ట్ లైక్ ఓ నాకు ఈ అవకాశం వచ్చింది టు బీ పార్ట్ ఆఫ్ హర్ స్టోరీ. సో ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ ఎనీబడి. అందుకే అనుకుంటున్నాను ఈ సినిమాలో ప్రతి మొహం లైక్ దే ఆర్ ఆల్ సీనియర్ ఆర్టిస్ట్, దే ఆర్ ఆల్ సీనియర్ ఆర్టిస్ట్ డూయింగ్ small roles, small roles, they're all because the movie is much greater than anybody involved. So I think that everybody who did a part in this film is very, very proud to be a part of this film.